రెసిడెన్స్ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థులు క్రిస్మస్ వేషధారణలో ఆకట్టుకున్నారు. విద్యార్థులకు అన్ని పండుగలపైన అవగాహన కలిగించేందుకు రెసిడెన్స్ ముందుంటుందని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. పాఠశాలలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ ట్రీ లైటింగ్లను పాఠశాలలో ఏర్పాటు చేసి క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం వివరించింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఆట పాటలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్రావు, నాగేంద్ర బాబు, నీలిమ, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కంట్రీ, దాంట్లో భాగంగానే భారతదేశంలో జరిగే ప్రతి పండగ పర్వదినాలను మొత్తం కూడా మా స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసే భాగంగా ఈ క్రిస్టమస్, సెమీ క్రిస్టమస్ని ఈరోజు స్కూల్లో జరపడం జరుగుతూ ఉంది. అన్ని మతాలకు సంబంధించిన అన్ని పర్వదినాలను కూడా విద్యార్థులకు తెలియజేసే విధంగా క్రిస్టియన్స్ కావచ్చు, నాన్ క్రిస్టియన్స్ కావచ్చు, రంజాన్, అన్ని మతాలు సర్వమస్కి ముఖ్యంగా ట్రీ, క్రిస్మస్ ట్రీ ఒకటి, శాంతాక్లాస్, తర్వాత లైటింగ్, ఇవన్నీ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ను కూడా పిల్లలకు తెలియటం జరుగుతుంది. క్రిస్మస్ ట్రీ అంటే అది జీవితంలో జీవితం మొత్తం కూడా పచ్చదనంగా ఉండాలని చిహ్నంగా క్రిస్మస్ ట్రీని పెడతారు. దానికి వేసే లైట్ని జీసస్గా భావిస్తుంటారు. తర్వాత ఈ శాంతాక్లాస్ను కూడా ఎందుకు అనేది మొత్తం ఇంపార్టెన్స్ మొత్తాన్ని కూడా విద్యార్థులకు తెలియజేసే విధంగా ఈరోజు మా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఒక అద్భుతమైన డెకరేషన్ తోటి ఈ క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతని విద్యార్థులకు తెలియజేసినందుకు మా విద్యార్థులని, ఇందులో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులని మరియు మా టీచర్స్ అందరిని కూడా దీంట్లో నమస్కారం అండి. ఈరోజు మా క్యాంపస్లో రెసిడెన్స్ ఇన్ఫో స్కూల్లో మేమందరం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాము. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరూ వైట్ కలర్ డ్రెస్ వేసుకొని చాలా ఉత్సాహంగా పాల్గొన్నారండి. చూడండి, పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతున్నారు. మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా సెమీ క్రిస్మస్ వేడుకలను, అలాగే సెమీ క్రిస్మస్ అనే కాకుండా అన్ని రకాల వేడుకలను బిఫోరే నిర్వహించుకుంటాము. చాలా థ్యాంక్స్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్కి, మా స్కూల్ వాళ్ళ ప్రేక్షకులందరికీ ముందుగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
రెసిడెన్స్ ఇన్ఫో స్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ప్రతి పండుగ కూడా ప్రాముఖ్యతనిస్తూ అన్నీ కూడా ముందు రోజుగా జరుపుకొని స్కూల్లో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రతి పండుగ గురించి వివరించడం జరుగుతుంది. మతాలకు అతీతంగా, అలాగే కులాలకు అతీతంగా, అది క్రిస్మస్ కావచ్చు, రంజాన్ కావచ్చు, వినాయక చవితి, దసరా, ఏ పండుగనైనా కూడా ఈ విధంగా స్కూల్లో అన్ని మతాలు ఒకటే అని వివరించడం కోసం ఇలా చేస్తూ ఉన్నాము. ఇలాగనే కాదు, సృజనాత్మకతను పంచడం కోసం పిల్లల్లో ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే ఇట్లా యేసుక్రీస్తు జననం గురించి, అలాగే ఆయన బోధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, నిజాయితీగా ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి, ఎవరితో కోపం పెంచుకోవద్దు, ఎలాంటి దుర్గుణాలు ఉన్నా కూడా వాటిని త్యజించాలి అని చెప్పి యేసుక్రీస్తు ఎలా బోధించాడో ఆ విషయాలన్నీ ఈరోజు మా విద్యార్థులు